welcome to our channel. Telugu industry lo sanchalanalaku care of address ga nilichina director Ram Gopal Varma taaja chitram Lakshmi NTR. Ee chitram shooting modalu release varaku Varma tanadaina style lo promotion chesadu. Enno vivadala madhya vidudala avutundo ledo anukunna samayallo okka EP minaha prapancha vyaptanga bhari level lo release ayinde. Mundu nunde cinema pai unna bhari hype tho toli roju nunde cinema chudataniki prekshakulu queue kattaru. దానికి తోడు సినిమాకి పూర్తి పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా భారీగానే రాబడుతుంది ఈ మూవీ. ముందు నుంచి చెప్తున్నట్లుగా వర్మ ఈ సినిమాలో అసలు నిజాలను ఎవరికి భయపడకుండా ప్రేక్షకుల ముందు ఉంచే ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్ అనే మహానాయకుడు ఎలా ఒంటరి వాడయ్యాడు, ఆ సమయంలో లక్ష్మికి ఎలా దగ్గరయ్యాడు, వారిద్దరి మధ్య ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారితీసింది, లక్ష్మీ పార్వతి మీద ఎన్టీఆర్ కుటుంబం ఎలాంటి కుట్రలు చేసింది, ఆ కుట్రల వెనుక ఉన్న అసలు మనుషులు ఎవరు, చివరికి ఎన్టీఆర్ మరణానికి కారణమైన వెన్నుపోటు వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరన్న విషయాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. అలాగే ఇందుకోసం వర్మ ఎంచుకున్న నటులు కూడా తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ఎన్టీఆర్ పాత్ర చేసిన రంగస్థల నటుడు విజయ్ కుమార్ వర్మ తన మీద పెట్టుకున్న నమ్మకానికి పూర్తిగా న్యాయం చేశాడు. ఎన్టీఆర్ హావభావాలను, డైలాగ్ డెలివరీని చాలా బాగా తెర మీద చూపించాడు. మరో కీలక పాత్రలలో నటించిన ఎగ్నాసట్టి నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమాకి సెన్సార్ క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వడం కూడా పెద్ద దుమారమేరేపింది. మొదట్లో క్లీన్ యూ ఇవ్వటంపై పెద్ద రచ్చ జరిగినా కూడా సినిమాలో మరీ బోల్డ్గా అనిపించే డైలాగ్స్ కి కత్తెర వేసినట్లు తెలుస్తుంది. ఆ డైలాగ్స్ కొంచెం ఇతరులకి డామేజ్ గా ఉండటంతో తొలగించారు. సెన్సార్ వారు అనుమతి ఇవ్వని ఆ మాటలే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అవేంటో ఇప్పుడు మీరు చూడండి. రాత్రిపూట కూడా నాన్నగారితో అక్కడే ఉంటుందా, ఈ వయసులో కూడా ఆడవాళ్లపై అంత కోరిక ఉంటే అనే డైలాగ్, మగ ఆడ రాత్రులు కలిస్తే మాటలే ఉండవుగా అనే పవర్ఫుల్ డైలాగ్స్ కి కత్తెర పడినట్లు తెలుస్తోంది. అలాగే నాకన్నా మీకన్నా, నా కొడుకు కన్నా నాకు దానికి మీకు ముట్టాల్సిన మూల్యం భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యాక ముడుతుంది. గుంటనక్కలు, శారీరక సంబంధాలు, చంద్రబాబు, తెలుగుదేశం, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం లాంటి కొన్ని పదాలని సెన్సార్ బోర్డు వారు మ్యూట్ చేయాలని ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. యుఎస్ లో మాత్రమే ఈ డైలాగ్స్ కూడా మ్యూట్ కాకుండా రఫ్ ఎడిషన్ థియేటర్లో చూపిస్తున్నారు. మొత్తం మీద చూస్తే లక్ష్మీ సెన్సార్ ఎంత క్లీన్ యూ సర్టిఫికెట్ తెచ్చుకున్నా కూడా డైలాగ్స్ లో మాత్రం కోత పడ్డట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న డైలాగ్స్ కే థియేటర్స్ లో అభిమానులు కేకలతో హోరెత్తిస్తున్నారు. ఒకవేళ సెన్సార్స్ వారు మ్యూట్ చేసిన డైలాగ్స్ కానీ సినిమాలో ప్లే అయితే సినిమాకి ఇంకా ఎక్కువ హైప్ వచ్చేదని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కి ఎవరు వన్నెపోటు పొడిచారనే విషయాన్ని వర్మ ఎవరికి భయపడకుండా నిజాన్ని అందరికీ తెలియజేసే ఓ చిన్న ప్రయత్నమే ఈ లక్ష్మీ సెంటియా. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.